ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది అంటే ఇంటర్ వరకే చదివేసి తర్వాత డిగ్రీని డిస్కంటిన్యూ చేస్తున్నారు. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా ఉంటుంది. కానీ ఇంటర్ వరకు మనం చదువుకున్న చదువు ఉందో అది మనల్ని ప్రాక్టికల్ అంటే ఈ సొసైటీలో మనం ఎలా జీవించాలి, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని లేకుంటే మన కాళ్ళ మీద మనం ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి అనేది మనకి తెలియదు. ఎప్పుడైతే మనం డిగ్రీని చదవడం స్టార్ట్ చేస్తామో మనకి ఒకటి తర్వాత ఒకటి అర్థమవుతుంటుంది. ఓహో సొసైటీ అంటే ఇలా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ జాబ్స్ మనకి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ జాబ్ చూసుకున్నారు, చిన్నదా పెద్దదా, చివరికి చిన్న క్లర్క్ నుంచి పెద్ద కలెక్టర్ వరకు డిగ్రీనే బేసిక్ క్వాలిఫికేషన్గా మారింది. సో మనం డిగ్రీని కంటిన్యూ చేయడం వల్ల ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్కి మనం ట్రై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక నాలెడ్జ్ అనేది మనకి ఏర్పడుతుంది, ఒక మెచ్యూరిటీ అనేది మనకి వస్తుంది. లైఫ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏదో రాంగ్ రైట్ అని డిసైడ్ అయ్యే కెపాసిటీ మనకి ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇంటర్ వరకు ఉండే నాలెడ్జ్ అనేది జస్ట్ బుక్కిష్ నాలెడ్జ్ అనమాట. ఒక్కసారి మనం డిగ్రీలోకి ఎంటర్ అయితే మన లైఫ్ని ఫర్దర్గా స్టడీస్ని కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఎలాంటి కెరీర్ని చూస్ చేసుకోవాలి, లైఫ్లో ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చాలామంది విమెన్ని కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ తర్వాత వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి అనే ఒక తపనతో దే కంటిన్యూ స్ట్రగుల్స్, లైఫ్లో ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంటాయి. బట్ అవన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మన స్టడీస్ని మనం కంటిన్యూ చేసి మనం అనుకున్న గోల్స్ని మనం అచీవ్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ గర్ల్, ఎవరు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పటికీ స్టాప్ చేయకండి, ఫర్దర్గా కంటిన్యూ చేయాలి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే. అండ్ ఇదే పాయింట్ మిమ్మల్ని మీ లైఫ్లో ఫర్దర్గా డెవలప్ చేస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అమ్మాయిలందరూ కూడా ఖచ్చితంగా విద్యావంతులై ఉండాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో విద్య యొక్క ఆవశ్యకతని మనం అందరం గుర్తించాము. అలాగే ప్రతి ఇంట్లో కూడా అమ్మాయిలకి చదువుకునే దానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇక పల్లెటూర్లలో ఇంకొంచెం అవగాహన పెంచాలి. ముఖ్యంగా స్త్రీలు విద్యావంతులైతే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో నేడు ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే అమ్మాయిలు ఖచ్చితంగా విద్యావంతులై ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలు విద్యావంతులైతే తర్వాత వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు అయిపోవడం వల్ల వాళ్ళు మధ్యలోనే చదువును ఆపేస్తూ ఉన్నారు. అలా ఆపడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం వల్ల వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది. అలా కాకుండా కనీసం డిగ్రీ వరకైనా చదువుకుంటే వాళ్ళు ముఖ్యంగా ఫ్యూచర్లో ఆత్మస్థైర్యంతో జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఆర్థికంగా ఎప్పుడైతే స్వావలంబనం అనేది ఉంటుందో ఖచ్చితంగా అది ప్రగతికి తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి కూడా కనీసం డిగ్రీ వరకు ఖచ్చితంగా చదువుకోవాలి. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ప్రతి ఒక్క ఆడపిల్లకి చదువు అనేది ముఖ్యం. కనీసం డిగ్రీ వరకు చదువుకోవాలి. ఎందుకు అంటే సమాజం అభివృద్ధి చెందాలి అంటే ఒక సొసైటీ అనేది ఫామ్ అయ్యేది ఫస్ట్ ఫ్యామిలీస్ నుంచి. ఒక ఫ్యామిలీ అనేది అభివృద్ధి చెందాలి, నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధి చెందాలి అదంటే అది మెయిన్ ముందు ఆడపిల్లల చేతుల్లోనే ఉంటుంది, ఒక ఉమెన్ చేతుల్లో ఉంటుంది. అందుకని ఉమెన్ చదువుకోవాలి. ఇప్పుడు కాలంలో అసలు పెరుగుతున్న సమాజంలో చదువు అనేది మెయిన్ ఇంపార్టెంట్. అన్నీ ఇంకా టెక్నాలజీ అన్నీ అభివృద్ధి చెందుతుంది. సో అందరు ఆడపిల్లలు చదువుకోవాలి. చాలామంది వరకు విలేజెస్లో అలా అంతా చైల్డ్ మ్యారేజ్ చేసేస్తున్నారు. అలా చేయడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ వచ్చే పిల్లలకి ఎలాగా ట్రీట్మెంట్ చేయించుకోవడం, బయటికి వెళ్ళి ఇది పరిస్థితి అని తెలుసుకోవడం అనేది కుదరట్లేదు. వాళ్ళ ఇంటి వరకే, వంటగది వరకే పరిమితం అయిపోతున్నారు. అలా ఉండవద్దు. కనీసం డిగ్రీ వరకు చదువుకుంటే మెడికల్ ఇష్యూగా ఎలా వెళ్ళాలి, సోషల్ సొసైటీలో ఎలా అడగాలి, ఎలా చేయాలి అంటే కొన్ని ఇన్ఫీరియారిటీ క్వాలిటీస్ అంటే నేను చేయగలను అలాంటి భయాలన్నీ ఇట్లా డిగ్రీ కాలేజెస్లో చదవడం చాలా వరకు వెళ్ళిపోతుంది. ముందు మెయిన్ ఒక స్టెప్ వేసినట్టు ఉంటుంది డిగ్రీ అనేది ఒక అమ్మాయి చదువుకుంటే. నేనైతే చెప్తాను, ఒక అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంటేనే ఏమైనా జరుగుతుంది. అంటే ఒక సొసైటీ అభివృద్ధి జరగడం,
ఫ్యామిలీస్ పెరగడం ఇలాగా చాలా 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 జరుగుతాయి. థ్యాంక్ యూ. ఆడపిల్లకి విద్య ఎంతవరకు అవసరం అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే నేటి సమాజంలో గత 50 సంవత్సరాలుగా ఆడపిల్ల జీవితాన్ని చూస్తే భ్రూణ హత్యలు వరకట్నాలు అలా వివిధ సమస్యలతో బాధపడుతూ వస్తుంది. నేటికి కంటికి కనిపించని విధంగా ఎన్నో రకాలుగా సమస్యలతో బాధపడడానికి ఆడపిల్లకు విద్య లేకపోవడమే కారణమని నేను భావిస్తున్నాను. అందరూ 10th క్లాస్ ఆడపిల్లకు విద్య ఏం అవసరం అని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా భావిస్తున్నారు. ఆడపిల్లకు విద్య ఉంటేనే కనీసం డిగ్రీ స్థాయి వరకు చదువుకుంటే భవిష్యత్తులో తన జీవితం ఎటువంటి ఒడిదుడుకులకు లోనైనా తన కాళ్ళ మీద తను నిలబడి జీవితాన్ని కొనసాగించగలదు. ప్రస్తుతం సమాజంలో మనం చూస్తే డైవర్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడానికి ఈ విద్య లేకుండా అజ్ఞానంలో స్త్రీ ఉండడమే కారణంగా నేను భావిస్తాను. స్త్రీ బలంగా అన్ని రంగాల్లో గ్రామీణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి చేరుకోవాలి, అన్ని రంగాల్లో తనదైన పాత్రను చూపెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా విద్య తనకి అందే విధంగా కృషి చేయాలి. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. విమెన్ ఎడ్యుకేషన్ అనేది అట్లీస్ట్ డిగ్రీ దాకా అయినా ఉండాలి అనే ఈ దాని మీద చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇప్పటి రోజుల్లో డిగ్రీ అనేది చాలా మినిమం అనమాట. సో మనం ఏ ఫీల్డ్లో చూసినా కూడా అది స్పేస్ కావచ్చు, మనకి నిన్న మొన్న చంద్రయాన్ 3 అనేది లాంచ్ అయింది, దాంట్లో మన టీమ్ అనే వాళ్ళు ఎక్కువ మంది విమెన్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈజ్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది విమెన్ దాట్ మనం ప్రతి ఒక్క రంగంలో విమెన్ ఎడ్యుకేషన్ని అంతగా ప్రోత్సహిస్తున్నాం. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇండియాలో ఇంకా కూడా చాలా శాతం వాళ్ళు, మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒక ఇంపార్టెన్స్ ఏందో తెలియక పిల్లల్ని డిగ్రీలో చేర్పిస్తారు కానీ డ్రాప్అవుట్ చేసేసి అప్పుడే పెళ్ళి అని అదని అదని అప్పుడే అంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళ లైఫ్ అనేది మొత్తం డ్యామేజ్ చేసేస్తారనమాట. పేరెంట్సే వాళ్ళ పిల్లలకి వాళ్ళ చేతిలోనే లైఫ్ని డ్యామేజ్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళకి తెలియదు అనమాట అలాగా ఎడ్యుకేషన్ చేస్తే ఒక అమ్మాయి ఇండిపెండెంట్ అవ్వాలి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అంటే ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి పేరెంట్స్కి ఉండదన్నమాట. అదే అమ్మాయి ఒకసారి ఎడ్యుకేట్ అయింది, డిగ్రీ చేసింది, తర్వాత ఇంకేమైనా కోర్స్ చేసింది, ఇంకేమైనా కోచింగ్ తీసుకునింది, ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసింది, చిన్న జాబ్ అయినా చేస్తూ ఉంది, అలా ఏమైనా జాబ్ చేస్తూ ఉంది, తన కాళ్ళ మీద తాను నిలబడి ఉంది, ఇంకా వేరే వాళ్ళతో అడగాల్సిన అవసరం లేదనమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది చేపిస్తావా, అది చేపిస్తావా, అదే ఒక అచీవ్మెంట్ అనమాట విమెన్ ఒక లైఫ్లో. సో అలాంటిది విమెన్ని చాలా చదవడానికి ఎంకరేజ్ చేయాలన్నమాట. ఇప్పుడు రూరల్ పీపుల్ వాళ్ళు కూడా బయటికి వస్తున్నారు. మొన్న ఒక న్యూస్లో కూడా ఒకటి వచ్చిందనమాట, ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్ ఒక విమెన్ పిహెచ్డీ చేసిందంట. ఏంటి ఆ పని చేస్తూనే చేసిందంట. అంటే ఇలాంటి ఇన్స్పిరేషన్ అనేది ఇండియా ముందుకు వస్తుందన్నమాట చిన్నగా అయినా కూడా. సో మనం అమ్మాయిల యొక్క విన్ని అక్కడికి ఆపకూడదు, వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తూ ఉండాలి, వాళ్ళని ఎగర్నివ్వాలి. లెట్ విమెన్ ఫ్లై టు. ఈరోజు డిగ్రీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మాట్లాడుతున్నాను. నార్మల్గా అనుకుంటారు కదా స్కూల్ 10th ఇంటర్ అనేవి బేసిక్ ఆఫ్ స్టడీస్ అని, కానీ కాదు, డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డిగ్రీ ఉండడం వల్ల ఒకరు ఇంకొక పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా జాబ్ సెర్చింగ్ అవన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్ళైన తర్వాత అయినా, ఒకవేళ హస్బెండ్కి కానీ అట్లా ఫ్యామిలీకి కానీ సపోర్ట్గా ఉండాలని ఇంకో జాబ్ చేయాలన్నా డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా జాబ్ వస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి డిగ్రీ చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. అంటే మనం చూస్తూ ఉంటాం లేడీస్కి చాలా ఇంపార్టెంట్, వేరే చోటుకి వెళ్ళినా వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయి బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్యూచర్లో ఎంఎస్సీ చేయాలన్నా పీజీ చేయాలన్నా కూడా డిగ్రీ ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా వేరే కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇంటర్నేషనల్గా వెళ్ళినా కూడా ఇంగ్లీష్ని బాగా యూజ్ చేస్తారు. సో ఇంగ్లీష్ని నేర్చుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక పర్సన్కి. ఒకవేళ కనుక ఎవరైనా ఆడవాళ్ళకి బాల్య వివాహం చేయించినా వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఫ్యూచర్లో స్టడీస్కి హెల్ప్ చేయడానికి ఫస్ట్ పేరెంట్కి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి నేర్పించాలన్నా లేకపోతే వాళ్ళకే స్టడీస్కి సంబంధించి ఏ హెల్ప్ చేయాలన్నా కూడా పేరెంట్ మీద డిపెండ్ అవ్వచ్చు వాళ్ళ కిడ్స్ కానీ ఫ్యామిలీ కానీ. అంతేకాదు ఉమెన్ వాళ్ళంతటా వాళ్ళు ఏమైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, ఏమైనా జాబ్కి వెళ్ళాలనుకున్నా ఇంకొక పర్సన్ థర్డ్ పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సేఫ్టీ కోసమైనా, వాళ్ళని వాళ్ళు ఆత్మ సంరక్షణ చేసుకోవాలి
చేసుకోవడానికైనా వాళ్ళకంటూ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ సొసైటీ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్లే చాలా జరుగుతున్నాయి. సో ఎంత సోషల్గా వాళ్ళు అందరితో కలుస్తారో అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళని సెల్ఫ్గా సపోర్ట్ చేసుకోవడానికన్నా ఏదైనా కష్టమైన పరిస్థితుల నుంచి బయటకు వెళ్ళాలన్నా వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి. దానికోసం స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా కాలేజ్కి రావడం వల్ల వేరే స్టూడెంట్స్తో సోషలైజ్ అవ్వడం వల్ల వాళ్ళకంటూ ఒక గ్రూప్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళకంటూ ఒక మైండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్, మినిమం నెససరీ ఇప్పుడు ఇప్పుడుండే సొసైటీలో. ఎందుకంటే ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకోవాలన్నా కానీ, ఏదైనా హయ్యర్ జాబ్స్, మనకి ఒక కేపబిలిటీ, ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఉండే జాబ్స్ కన్నా మనం అప్లై చేసుకోవాలంటే డిగ్రీ వన్ ఆఫ్ ద మేజర్ నెసెసిటీగా ఇప్పుడు మనం చూస్తున్నాము. అండ్ ఇన్ చాలా ఫీల్డ్స్లో విమెన్ అనే వాళ్ళని చాలా ఇప్పుడు ప్రస్తుతం మన పాస్ట్తో పోలిస్తే కొంచెం ఎంకరేజింగ్గానే ఉన్నారు సొసైటీ. బట్ విమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసామంటే విమెన్ ఏజ్ లిమిట్ కూడా, మ్యారేజ్ ఏజ్ లిమిట్ కూడా 21 ఇయర్స్ వరకు ఇంక్రీజ్ చేశారు. సో విమెన్ అనేవారు డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్, ఇట్ వాస్ వెరీ అంటే చాలా ఈజీగా వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు 21 ఇయర్స్ లోపల. కానీ డిగ్రీ అనే పట్ట చేతిలో పట్టుకున్నాము, ఏదో డిగ్రీ చేశాము అనే ఉద్దేశంతో కాకుండా ఒక జీల్, ఒక కోరిక అన్నమాట. వీ హ్యావ్ టు బికమ్ సంథింగ్, వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ అవర్ ఓన్ లెగ్స్, వీ హ్యావ్ టు స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్ అనే ఒక ఉద్దేశంతో మనం బాగా చదువుకోవాలి. అండ్ విమెన్ మస్ట్ బీ ఇండిపెండెంట్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఫస్ట్ మనీ అనేది ఇట్ వాస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ మోర్ లైక్ ఎ బేసిక్ నెసెసిటీ. మనీ అనేది ఇంపార్టెంటే, ఈ ఉన్న సొసైటీలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆస్పెక్ట్గా మనం చూస్తున్నాము. సో విమెన్ మస్ట్ బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. దే మస్ట్ సపోర్ట్ దెమ్సెల్వ్స్ ఫస్ట్. తల్లిదండ్రులు కనీసం అమ్మాయిల్ని డిగ్రీ వరకు ఖచ్చితంగా చదివించాలి, ఖచ్చితంగా ప్రోత్సహించాలి. అలాంటి తల్లిదండ్రుల్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చెయ్యాలి. ఎందుకంటే ఎవరికైతే ఎడ్యుకేషన్ వాల్యూ తెలుస్తుందో వాళ్ళే వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు. అందులోనూ విమెన్ని ఎంకరేజ్ చదివించడం అంటే ఈ రోజుల్లో ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ డిగ్రీ వరకు చదివించడం, దాని తర్వాత దే మస్ట్, మనం ఒక అవేర్నెస్ కోసమైనా, ఏదో చదువుకున్నాము డిగ్రీలు వచ్చేసాయి అలా కాకుండా, అట్లీస్ట్ ఒక అవేర్నెస్ కోసం మనం చదువుకుంటే వీ కెన్ నో, వీ కెన్ వీల్ గెట్ సమ్ ఎక్స్పోజర్ టు ద సొసైటీ. అలాంటి ఎక్స్పోజర్ కోసమైనా, అలాంటి అవేర్నెస్ కోసమైనా మనం చదువుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ టెక్నాలజీ వెల్. టుడే చాలా వచ్చాయి, యాప్స్ అన్నీ వచ్చాయి, SOS యాప్ వచ్చింది, ఇంకా చాలా చాలా ఎడ్యుకేషనల్ యాప్స్ గవర్నమెంట్ తరపు నుంచి వచ్చాయి. వాటిని అన్నిటినీ విమెన్ చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ టు నో అన్నమాట, అట్లీస్ట్ అవి ఉన్నాయి అని తెలుసుకోవాలి, తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. ఉమెన్కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక ఉమెన్ బాగా చదువుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్లీ ఏంటంటే ఉమెన్ చదువుకోవడం వల్ల ఎన్నో జనరేషన్స్కి మంచి ఫ్యూచర్ ఇస్తుంది. పెళ్లి చేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకొని బాగా చదువుకుంటే మంచి జాబ్స్ చేస్తారు, ఫర్దర్గా ఇండిపెండెంట్గా ఉండగలం, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ దగ్గర నుంచి మనం బయటపడచ్చు. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు టాపిక్ ఉమెన్స్, అంటే ఉమెన్స్ మన సొసైటీలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాని గురించి చెప్తున్నాను. ఇంతకుముందు ఉమెన్ డిపెండెంట్గా ఉండింది, అంటే ఒకరి మీద ఆధారపడే విధంగా ఉంది. కానీ ఇప్పుడు ఉమెన్ ఎలా ఉందంటే ఇండిపెండెంట్గా ఉంది, అంటే తన స్వతంత్రాన్ని తన వెతుక్కుంటుంది. అట్లాగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు అందరికీ. అలా చేయడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. అంటే చదువు అనేది మనకి నాలెడ్జ్ని పెంచుతుంది, అంటే మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఫ్యూచర్లో ఎలా చేయాలి, ఎవరి నుంచి ఎక్కడ ఎలా తప్పించుకోవాలి అనేది తెలుస్తుంది. చిన్నప్పుడు పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి అసలు ఏం నాలెడ్జ్ ఉండట్లేదు. చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, ఎవరైనా మనల్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా తెలియట్లేదు. అదే మనం కనీసం డిగ్రీ చదవాలి, ఫస్ట్ డిగ్రీ చదువు. ఎవ్రీ ఉమెన్ ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఆఫ్టర్ నెక్స్ట్ నువ్వు మ్యారేజ్ అయినా సరే మీకు ఒకవేళ చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిగ్రీతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు మళ్ళీ
కంటిన్యూ చేసి తర్వాత మంచి జాబ్తో మీరు రావచ్చు. మీరు ఎట్లాగో ఇంటర్ దాకా చదువుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆ 3 ఇయర్స్ కూడా డిగ్రీ కంప్లీట్ చేయండి, మీకు చాలా ఫ్యూచర్ వస్తుంది. అంత చదువుకున్నప్పుడు డిగ్రీ కూడా చదివేయండి. ఆ డిగ్రీ చదవడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. ఉమెన్ అనేది తక్కువ అంచనా ఎవరు వేయకండి, ఎందుకంటే ఫస్ట్ టీచర్గా వచ్చింది సావిత్రిబాయి పూలే, ఆమె కూడా ఉమెనే. అంటే ఉమెన్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉమెన్ తక్కువ అంచనా వేయకండి. ఫస్ట్ వెనకాలండి నడిపిన సపోర్ట్ చేయండి ఎవ్రీ ఉమెన్కి. అలా సపోర్ట్ చేయడం వల్ల అందరూ బాగా చదువుకొని ఒకరికి అంటే అమ్మాయి అనేది ఆదర్శం అందరికీ. అమ్మాయి లేకపోతే ఇల్లు అసలు నడవదు. అమ్మాయి అనేది స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆమెని స్ట్రాంగ్గా చేయండి అందరూ. మెయిన్ తల్లిదండ్రులకు ఏం చెప్పాలంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలా వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు చాలా చదువుకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు ఎట్లా ఉండాలి ఎలా బతకాలి తన కాళ్ళ మీద తనకి తను ఎలా నిలబడాలో కూడా తనకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళకే చెప్తున్నాను చదువు అనేది ఉంటే వాళ్ళందరినీ పోషించగలరు. ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఒకవేళ వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయినా సరే వాళ్ళ పిల్లల్ని బాగా పోషించగలదు, వాళ్ళకి అన్నీ చెప్పగలదు. సో వాళ్ళని చదువుకొనివ్వండి, మీరు ఆపకండి, ఆపబాకండి. ఎందుకు మీరు ఆ బాయ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయి అనేది ఉంటేనే మన సొసైటీ సేఫ్ అవుతుంది, బాగుపడుతుంది. థ్యాంక్ యూ. సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఫ్యూ ఒపీనియన్స్ అబౌట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఈజ్ అ బేసిక్ నీడ్ ఫర్ ఎవ్రీవన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు విమెన్ మోర్ దెన్ అ బేసిక్ నీడ్ ఇట్ ఈస్ అ మస్ట్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ వెపన్. సో ఎడ్యుకేషన్ ఎంపవర్స్ గర్ల్స్ బికాస్ వెన్ అ గర్ల్ స్టడీస్ షీ అచీవ్స్ దట్ కాన్ఫిడెన్స్. సో విత్ దట్ కాన్ఫిడెన్స్ గివ్స్ అ గర్ల్ అ కాన్ఫిడెన్స్ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ హర్ లైఫ్. సో ఐ పర్సనల్లీ బిలీవ్ దట్ అ గర్ల్ షుడ్ నాట్ జస్ట్ కన్ఫైన్ హర్ సెల్ఫ్ టు ఓన్లీ గ్రాడ్యుయేషన్, బట్ షీ హ్యాస్ టు పర్స్యూ హర్ హయ్యర్ గ్రాడ్యుయేషన్ టు అన్ ఎక్స్టెంట్ విచ్ క్యాన్ ప్రొవైడ్ హర్ ఎంపవర్మెంట్, where she can earn a job, earn money. Because if a girl studies, she will be setting up the next generation also. This is why I feel all girls should be educated. నేను ఎగ్జాంపుల్కి నా లైఫ్ని నేను చెప్పబోతున్నాను. బికాజ్ మా అమ్మకి వచ్చి 14 ఇయర్స్లోనే మ్యారేజ్ అయింది. సో మా అమ్మకి ఆ ఎడ్యుకేషన్ అనే దాని గురించి తెలుసు కాబట్టి నన్ను ఇప్పుడు నన్ను ఇక్కడ చదువుపిస్తుంది. బికాజ్ ఎడ్యుకేషన్ అనేది ఒక అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. విలేజెస్లో చాలామందికి ఆ ఎడ్యుకేషన్ గురించి తెలియక అందరికీ మ్యారేజ్ చేస్తున్నారు. ఇవి విలేజ్ పేరెంట్స్కే తెలియాలి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకు అలాగా తొందరపడి మ్యారేజ్ చేస్తున్నారు? అలా మ్యారేజ్ చేస్తే సఫర్ అయ్యేది మేమే అక్కడ సఫర్ అయ్యేది. మీరు అనుకుంటున్నారు అలా మ్యారేజ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారని, కానీ ఇట్స్ నాట్ ట్రూత్. వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటే తన లైఫ్ని తనే చూసుకుంటుంది, ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరిని డిపెండ్ అయ్యి ఉండరు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళే అన్నీ చేసుకుంటారు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ Act 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు స్త్రీ విద్య గురించి కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్త్రీకి విద్య చాలా అవసరం. తల్లిదండ్రులు ప్రతి బాలికను డిగ్రీ దాకా చదివించాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్నతనంలోనే వాళ్ళని చదువు మానిపించి వివాహం చేసినట్లయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీని మంచిగా ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో నడుపుకోవడానికి కూడా సరైన అవగాహన ఉండదు. ప్రతి మహిళకి డిగ్రీ దాకా చదవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు సమాజంలో అన్నీ కూడా ఆన్లైన్ మోడ్ వచ్చింది. ఆన్లైన్లో ఏ విధంగా మనం ఒక సంతకం పెట్టినా, ఒక థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినా, దానికి సంబంధించిన డీటెయిల్స్ని వాళ్ళు చదువుకొని వాళ్ళు ఆ థంబ్ ఇంప్రెషన్ కానీ సంతకం కానీ పెట్టడానికి మంచి అవగాహన కలగాలి అంటే కంపల్సరిగా విద్య అనేది అవసరము. అది కూడా డిగ్రీ దాకా అయినా కూడా మినిమం డిగ్రీ అనేది చదువుకో ఉండాలి. ప్రతి స్త్రీ బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సిన ధైర్యము, సొసైటీలో నలుగురితో కలవడానికి, కమ్యూనికేషన్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా డిగ్రీ దాకైనా మినిమం డిగ్రీ దాకైనా చదువుకున్నప్పుడే వాళ్ళకి అవగాహన అనేది వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా పరిష్కార దిశలో ఆలోచించాల్సిన అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఉన్న దిశ యాప్ కానీ 104, 108 ఇట్లాంటివన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి,
ఎవరిని సంప్రదించాలి అన్న అంశాలన్నీ కూడా అవగాహన వస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది తెలుసుకోగలుగుతారు, అందరితో కలిసి జీవనం ఏర్పరచుకోవడం, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనే దాని కూడా చక్కని అవగాహన అనేది స్త్రీలకు విద్య ఉండడం వల్లే అది సమకూరుతుంది. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడడం, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎల్కేజీ కానీ యూకేజీ పిల్లలను కూడా వేలకు వేలకు ఫీజు కట్టి స్కూల్కి పంపిస్తున్నా, మళ్ళీ కూడా ట్యూషన్కి పంపించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే కానీ స్త్రీ కానీ మినిమం డిగ్రీ దాకైనా చదువుకున్నా అట్లాంటి అవసరం లేకుండా తనే తన పిల్లలకి చదువు చెప్పుకునే స్థాయికైనా ఎదగగలుగుతుంది. అందువలన ప్రతి స్త్రీ తప్పకుండా వాళ్ళు డిగ్రీ దాకైనా మినిమం అని అది చదువుకొని సమాజంలో తను తనంటూ ఒక గుర్తింపుగా ధైర్యంగా నిలబడి తనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకునే విధంగా తీర్చిదిద్దుకోగలదు. కాబట్టి డిగ్రీ అనేది, డిగ్రీ దాకా చదువు అనేది చాలా అవసరము. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులే ఆలోచన చేయాలి. మా పిల్లకి ఆడపిల్ల చదువు ఆపేయడం అట్లాంటివి కాకుండా ఆడపిల్లలకే చదువు అవసరం అన్న దిశగా తల్లిదండ్రులు కూడా ఆలోచించి వాళ్ళ చదువు మధ్యలోనే ఆపేయకుండా వాళ్ళని చదివించాలని భావిస్తున్నాను. ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి చదువు ఎందుకు అని చెప్పి చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేస్తున్నారు. అలా చేయకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఏ రంగంలో చూసినా కూడా అమ్మాయిలు ప్రతి రంగంలో ఉన్నారు. ఈవెన్ ఎంఆర్ఓ పొజిషన్లో, ప్రతి ఒక్క పొజిషన్లో అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. సో అమ్మాయిలకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమాజంనే చూసుకుందాము, చదువు ఉంటేనే విలువిస్తారు, చదువు లేకపోతే విలువివ్వరు. ఈవెన్ మొన్న మేము సీ ఫుడ్ ఫెస్టివల్లో ఇలాగ చిన్న ఎక్స్పో పెట్టాము. అప్పుడు మేము ఇచ్చిన రెస్పాన్స్కి అందరూ మమ్మల్ని కొంచెం మంచిగా చూశారు. సో ఈ కాలేజ్లో చేరడం వల్ల టీచర్స్ చాలా ప్రోత్సహిస్తారు, ప్రతి ఒక్క యాక్టివిటీలో పాల్గొనేలాగా చూసుకుంటారు. మనలో చిన్న టాలెంట్ వాళ్ళు చూసినా వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అమ్మాయిలకి చదివించడం అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.